ट्रेड.इन समर्पिस्तुन्न बिजनेस ब्रेकफास्ट शोकु तिरिगी स्वागतं. डालर तो रूपाय 65.39 దగ్గర ఓపెన్ అయింది. స్ట్రాంగ్ రూపీ వర్సెస్ డాలర్ ట్రెండ్ కొనసాగుతోంది. అలాగే మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ సెషన్ లాభాలతో ప్రారంభమైంది. సుమారుగా 9192 దగ్గర కనిపిస్తోంది ఎన్ఎస్సి నిఫ్టీ. ఇన్ఫాక్ట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉంటుందని అనుకుంటే లేదు, కొద్దిగా పాజిటివ్ బయాస్ తోనే మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయని ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ చెప్తున్నాయి. సో తర్వాత ఈ ప్రాఫిట్స్ సస్టైన్ అవుతాయా లేదా అనేది వెయిట్ చూడాలి. సో కొల్ మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయితే ఏం చేయాలి ఓపెనింగ్ టైం లో? నో, ఐ థింక్ ఎవ్రీడే మనం చూస్తున్నామండి, ఆల్మోస్ట్ గ్యాప్ అప్ వచ్చినాక కొంచెం గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తుంది. ఓన్లీ థింగ్ మనకి మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 92.20 దాని అబోవ్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ మళ్ళీ బుల్ రన్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ప్రాబ్లీ గ్యాప్స్ ఏవైతే ఓపెన్ అవుతున్నాయో అవి ఫిల్ చేయటం చూస్తున్నాం. అండ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ లో మేబీ ఇన్ ద నెక్స్ట్ వన్ వీక్ ఆర్ బిఫోర్ ద సెటిల్మెంట్ మనకి ఏవైతే టూ గ్యాప్స్ కూడా ఉన్నాయో ప్రాబ్లీ అది ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మార్కెట్ పరిస్థితి కనుక 91.10 నుంచి ప్రాబ్లీ 90.60 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ బుక్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఇక్కడ నుంచి 100-150 పాయింట్స్ పైక్ పెరిగినా కూడా మేబీ కరెక్షన్ లో ఈ ప్రైస్ అయితే మనకి డెఫినెట్లీ వస్తుంది. లేదంటే కనుక షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఫ్రెష్ గా ఎంటర్ అయి ఉన్నారో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ట్రైలింగ్ స్టాప్ లో పొజిషన్ లాంగ్ రన్ చేసుకోవచ్చు. ఓకే అండి. సూరిబాబు ఒక మెయిల్ పంపించారు. అరబిందో ఫార్మా కొన్నారట 720 రూపాయలు, అలాగే ఎన్బిసిసి కొన్నారు 198, గుజరాత్ బోరోసిల్ 95. ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చా లేదా ఎగ్జిట్ అయిపోమంటారు? యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ప్రాబ్లీ మార్జినల్ లాస్ లో ఉండి ఉంటారు మీరు. సో ఐ థింక్ కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి. గుజరాత్ బోరోసిల్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్ అండి. అరబిందో ఫార్మా ఈజ్ పర్ఫెక్ట్లీ లిక్విడ్ స్టాక్ అండ్ ఎఫ్ఎండ్ఓ లో కూడా ఉంది. సో రీసెంట్లీ కొంచెం మనకు యూనో ద వర్స్ట్ అండ్ ద బ్యాడ్ న్యూస్ ఫార్మసిటికల్ సెక్టర్ అనేది ఐ థింక్ దేస్ ఎ పాజ్ టు ఇట్ అండి. ఎందుకంటే రీసెంట్లీ మనకి చాలా యూనో న్యూ డ్రగ్ అప్రూవల్స్ అనేది చూసాం, ఫాస్ట్ ట్రాక్ మీద అప్రూవ్ అవుతున్నాయి. అండ్ సెకండ్లీ మనం ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని 2-3 కంపెనీస్ చూసాం రీసెంట్లీ, సన్ ఫార్మా అది మొహాలి ఫెసిలిటీ ఒకటి, సో అలాగే మనకి క్యాడిలా ఇవన్నీ కూడా చూసాం. సో ఈ కారణం వల్ల మీరు కొన్నవి డీసెంట్ స్టాక్స్ అనండి. ఫర్ మేబీ 5-7% డౌన్ఫాల్ యూ నీడ్ నాట్ యావరేజ్ చూడండి. మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా కొద్దిగా అందులో క్షీణత కనిపిస్తే యూ కెన్ యాడ్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్, బట్ ఆల్ ద త్రీ యూ షుడ్ క్యారీ ఆన్ హోల్డ్ ఆన్ టు ద నెక్స్ట్ 1 or 2 years. తర్వాత చాలా మంది మనకు రామ్మోహన్ పంపించారు మెయిల్, అలాగే ఎస్విఎస్ఎస్ మూర్తి పంపించారు. చాలా మందిలో మారుతి ప్రసాద్ జంపని వీళ్ళందరూ డిమార్ట్ గురించి అడుగుతున్నారు. డిమార్ట్ 50 షేర్లు వచ్చాయి, కొంతమందికి అలాట్మెంట్ వచ్చింది, అండ్ ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. సో ఏం చేయాలి లిస్టింగ్ డే రోజు, ఇటువంటి సలహా ఇస్తారు? దట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. బట్ ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ ఐ థింక్ 50 షేర్స్ వచ్చాయి కాబట్టి హోల్డ్ చేయండి, దో ఇట్ ఓపెన్ ఎట్ ఎ గుడ్ ప్రీమియం. చాలా మంది లిస్టింగ్ గేమ్స్ గురించి అప్లై చేసే వాళ్ళు ఉంటారండి, అంటే వాళ్ళది అది ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లాగా ఒక పాలసీ లాగా అనుకుంటారు. అలా అయితే మాత్రం డెఫినెట్లీ అట్లీస్ట్ 20-25% ప్లస్ లిస్టింగ్ అయినప్పుడు తప్పకుండా ఒకసారి అమ్మమనే చెప్తానండి. బట్ ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ హోల్డర్ డెఫినెట్లీ ఉంచవచ్చు, ఎందుకంటే రాబోయే రోజుల్లో కంపేర్ టు అదర్స్ డిమార్ట్ మే డూ వెల్, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఏ ప్రాఫిటబుల్ కంపెనీ. సో ఈ కారణం వలన 50 షేర్స్ కాబట్టి ఐదర్ యూ కెన్ కీప్ ఇట్ ఆర్ కొద్దిగా అమ్మచ్చండి. మేబీ 20-25 షేర్స్ ఒకవేళ 30-35% ప్రీమియం వస్తే మాత్రం అమ్మమని చెప్తాను. తర్వాత అది మామూలుగా మార్కెట్ స్టెబిలిటీ వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ దొరికినప్పుడు కొనేసుకోవచ్చు. సో ఇది ఇండివిజువల్స్ డెసిషన్, రిస్క్ ఎపిటైట్ అండ్ టెంపర్మెంట్ బట్టి ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో జెనరిక్ ఆన్సర్ టు దిస్ స్పెసిఫిక్ క్వశ్చన్. ఓకే. సో ఒక ప్రమోటర్గా డిమార్ట్ అంటే ఒక క్రేజీ ఇష్యూ మార్కెట్లోకి వచ్చింది, చాలా అట్రాక్టివ్ ప్రైసింగ్లో వాళ్ళు ఇష్యూ రావడం జరిగింది, కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ చక్కగా ఉంటాయి. సో నా యాజ్ ఎ ప్రమోటర్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? ఒక ఇన్వెస్టర్స్ ఏ కంపెనీలైనా ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాస్పెక్టస్ చదవడమే కాకుండా ఎవరన్నా వెల్ ఇన్ఫార్మ్డ్ యానలిస్ట్ కానీ లేకుంటే మీ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్లో ఎవరైనా యానలిస్ట్ ఉన్నా కానీ వెల్ ఇన్ఫార్మ్డ్ పర్సన్ అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకొని గైడెన్స్ తీసుకొని కొత్త స్టాక్ అయినా కూడా ఎగ్జిస్టింగ్ స్టాక్ అయినా కూడా దాంట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది తీసుకోవడం బెటర్ అనుకుంటానండి. ఒక ప్రమోటర్గా ఈ కంపెనీకి కాదు ఏ కంపెనీకైనా కూడా
అడ్వైస్ తీసుకొని చేయడము, ఎందుకంటే మనం మనీతో డీల్ చేస్తున్నాము, ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకోవడం ఇంకా బెటర్. ఓకే, సో ఎక్కువ మంది మన రికమెండేషన్ బేసిస్తోనే ఈ ఇష్యూకి అప్లై చేయడం జరిగింది. నార్మల్గా ఐపీఓ మార్కెట్లో టీవీ ఫైవ్ రికమెండేషన్స్ యాప్ట్గా ఉంటాయని ఎక్కువ మంది బిలీవ్ చేస్తూ ఉంటారు. సో చెత్త ఇష్యూ అయితే మనం అవాయిడ్ అంటాం. ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు సిఎల్ ఎడ్యుకేట్ అనే ఇష్యూ మార్కెట్లోకి వస్తుంది. సో ఎడ్యుకేషన్ రంగంలో ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేశారు, కానీ ఆశ ఎక్కువగా మన ప్రమోటర్స్కి 500 రూపీస్ ఈజ్ ది ఇష్యూ ప్రైస్. సో దే వాంట్ టు ఈట్ అవే ది ఎంటైర్ మనీ. ఇప్పుడు ఇన్వెస్టర్కి ఒక టేబుల్ మీద కొద్దిగా డబ్బులు పెడదామనే కాన్సెప్ట్. ఫర్ ఇన్స్టాన్స్ డిమార్ట్ చూసాం, చక్కటి ఫండమెంటల్స్ ఉన్నప్పుడు కూడా అంత గ్రీడీగా వెళ్ళలేదు ప్రమోటర్స్. సో దే వాంట్ టు లీవ్ సంథింగ్ ఫర్ ది ఇన్వెస్టర్స్, లిస్టింగ్ గెయిన్స్ రూపంలో కావచ్చు ఆర్ ఈవెన్ తర్వాత అయినా సరే. సో కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉపయోగం వచ్చారు. ఇప్పుడు సిఎల్ ఎడ్యుకేట్ అనే కంపెనీ, ఇట్లాంటివి ఎంటి ఎడ్యుకేర్, ఇటువంటి కంపెనీస్ కంపేరబుల్ కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి, కానీ చాలా గ్రీడీగా కనిపిస్తుంది ఇష్యూ. చాలా స్టీప్ వాల్యుయేషన్స్, 500 to 502 రూపీస్ ఆఫర్ ప్రైస్ పెట్టారు. సో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, ప్రీపేమెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డెట్స్, ఇవి ఆబ్జెక్టివ్స్. సో అవాయిడ్ అనేది చెప్తాం మనం. బేసికలీ ఎడ్యుకేషన్ యాజ్ అ బిజినెస్, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎ బిగ్ బిజినెస్ అండి. బట్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ పరంగా చూసుకుంటే, గతంలో చూసుకోండి, లాస్ట్ 10-15 ఇయర్స్లో కూడా ఎడ్యుకేషన్ బేస్డ్ కంపెనీస్ హ్యావ్ బిన్ డిజాస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ బేసిక్లీ. ఎందుకంటే దీనికి మనకి అన్ఆర్గనైజ్డ్ రంగం నుంచి కూడా దేర్ ఇస్ అ వెరీ స్టిఫ్ కాంపిటీషన్ అండి. అండ్ రైట్ ఫ్రమ్ డే వన్ మనకి చూసాము, ట్యూటోరియల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ యూనో ప్లస్ టూ అయిన తర్వాత ఇట్ గెట్స్ డైల్యూటెడ్. సో మనకి రీసెంట్లీ చూసుకుంటే మాత్రం ఎడ్యుకామ్ వాజ్ ద బిగ్గెస్ట్ క్రాపర్, ఫాలోడ్ బై సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు ఒకటి పెట్టారు, ఎడ్స్ అని చెప్పి రకరకాల ఇష్యూస్. అండ్ ఈవెన్ యూనో బిర్లాస్ ఆల్సో హ్యాడ్ వన్ ఎడ్యుకేషన్. ఎవ్రీథింగ్ వాజ్ ఎ కంప్లీట్ డిజాస్టర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే, దెర్ ఆర్ టూ థింగ్స్. ఇందాక మన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు, బికాస్ ద మార్కెట్ ఈస్ గుడ్ ఐఎమ్ రేజింగ్ మనీ, ఆర్ బికాస్ ఐ నీడ్ ద మనీ ఐఎమ్ రేజింగ్ సఫిషియెంట్ మనీ. సో దెర్ ఆర్ టూ థింగ్స్. మార్కెట్ బాగుంది కాబట్టి అది 500 కోట్లు రేజ్ చేస్తారు, 1000 కోట్లు రేజ్ చేస్తారు. అండ్ మనం గల్లిబుల్ ఇన్వెస్టర్స్ అని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటాం, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ వెరీ డీప్ పాకెట్స్. అటువంటి వాళ్ళు హై వాల్యుయేషన్ ఇచ్చి వాళ్ళ తర్వాత ఇతరత్ర ఇంకెక్కడో ఎగ్జిట్లు వెతుకుతుంటారు. సో దే విల్ సే ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ అన్డైయింగ్ బిజినెస్ అండ్ ఇట్ ఇస్ గాట్ ఫ్యూచర్ పొటెన్షియల్, ఫెనామినల్ పొటెన్షియల్, ఇవన్నీ ఉంటాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఎడ్యుకేషన్ యాజ్ అ బిజినెస్ on the listed bourses has been a disaster anywhere in the world. Even US lo chusukunte there are thousands of websites which are free. So aa kaaranamulana one has to be extremely careful and I don't think you know this business model will really run successfully on the internet. Entukanna manaki CBT computer based teaching entha popular aina valuations paranga I think it's a disaster. I think it's better to avoid. Margins are also very low. Yeah, so, absolutely. For instance కంపేరబుల్ కంపెనీ ఎంటి ఎడ్యుకేర్ ఎబిటా మార్జిన్స్ ఆర్ అరౌండ్ 20%, అండ్ దిస్ కంపెనీ సిఎల్ ఎడ్యుకేట్ అనేది 16% మార్జిన్స్తో నడుస్తుంది ఎబిటా మార్జిన్. అండ్ నెట్ మార్జిన్స్ ఇంకా తక్కువ ఉన్నాయి. సో ఇటువంటి అండ్ వెరీ కాంపిటేటివ్ ప్లేస్ మీద యూఎస్పి అండి, ఎందుకంటే ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ టీచింగ్ స్కిల్స్ యూ కెన్ సిట్ విత్ ద స్టూడెంట్ ఆన్ స్కైప్ ఆర్ ఎనీ అదర్ మోడ్ అండ్ 1-to-1 యూ కెన్ టీచ్ అండ్ చార్జ్ సమ్ మనీ. సో ఐ డోంట్ థింక్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ పర్ సే ఆన్ ద ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఐ థింక్ ఇట్స్ ఎ డిజాస్టర్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ట్రస్ట్ ఎనీ మోర్ కంపెనీస్ ఇన్ దిస్ సిఎల్ ఎడ్యుకేట్ ఈస్ గోయింగ్ టు బి అ బాంబ్. సో అవాయిడ్ సిఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ, డోంట్ అప్లై ఫర్ దిస్ ఐపీఓ అని మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎల్లుండి మరొక శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ అనేది ఐపీఓ కోసం, దాని అనాలిసిస్ని మనం ఎల్లుండి మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. సో శ్రీకాంత్ రెడ్డి గారు, డిమానిటైజేషన్ హ్యాస్ హ్యాపెండ్. సో దీనివల్ల పేటీఎం లాంటి కంపెనీస్కి మాత్రమే, వాలెట్ కంపెనీస్కి మాత్రమే బెనిఫిట్ జరిగిందా, లేదు ఓవరాల్గా ఈ కామర్స్ స్పేస్కి ఏదైనా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నారా మీరు? ఈ డిమానిటైజేషన్ జరగకపోయినా కూడా ఇప్పుడు ఏదైతే ఇంపాక్ట్ వచ్చిందో ఆ సేమ్ రిజల్ట్ ఒక లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చిండదు అనేది నా అభిప్రాయం అండి. డిమానిటైజేషన్లో కొద్దిగా ఫాస్ట్గా వచ్చింది, కొంచెం యాక్సలరేట్ అయిందంటారు ఈ ప్రాసెస్? యాక్సలరేట్ అయింది, తప్పకుండా యాక్సలరేట్ అయింది. అయితే ఈ కామర్స్కి ఏ విధంగా బెనిఫిట్ అయింది అంటే, నా అభిప్రాయంలో జిఎస్టీ వచ్చిన తర్వాతనే దీని ఫుల్ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి క్యాష్ పొజిషన్ కొద్దిగా ఫ్రీ అయిపోయిన తర్వాత
మళ్ళీ ఆ క్యాష్ బిజినెస్ చేసే వాళ్ళందరూ యథావిధిగా ఇంతకు ముందు చేసినట్టే ఆ క్యాష్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ క్యాష్ లోకి వచ్చేసారు చాలా మంది. వచ్చేసారు, ఆల్రెడీ వచ్చేసారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓన్లీ బిల్స్ తోటి, ట్యాక్సెస్ తోటి క్లీన్గా నీట్ బిజినెస్ చేయాలి అంటే ఓన్లీ బ్రాండెడ్ ఈ ఆర్గనైజ్ సెక్టర్ ఇవి మాత్రం జరుగుతున్నాయి. ఈ సెమీ బ్రాండెడ్ సెమీ అన్ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఈ సెక్టర్స్లో అంతా మళ్ళీ క్యాష్ లోకి వచ్చేసింది కాబట్టి అవన్నీ మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే నా అభిప్రాయంలో జిఎస్టీ తర్వాతనే వస్తుంది. కాబట్టి ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ని స్టాండ్ అలోన్గా కాకుండా జిఎస్టీతో కలిపి చూస్తే ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అనేది మనం అసెస్ చేయాలి. దా అభిప్రాయంలో రెండు వచ్చిన తర్వాత ఈ కామర్స్కి బెనిఫిట్ ఉంటుందండి. ఓకే, ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఐడియా సెల్లర్ వోడాఫోన్ అఫీషియల్గా దే అనౌన్స్ ది మెర్జర్. పోస్ట్ మెర్జ్డ్ ఎంటిటీలో వోడాఫోన్కి 45% స్టేక్ ఉంటుంది. సో ఐడియా సెల్లర్ స్టాక్ ఇవాళ చాలా యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇదంతా డిస్కౌంటెడే, కాకపోతే ఏ ప్రపోర్షన్లో షేర్స్ అలాట్ చేస్తారు అది ఇంకా మనకు వివరాలు అందాల్సి ఉంది. ఐడియా ప్రమోటర్స్కి 26%, అలాగే వోడాఫోన్కి 45% ఉంటుంది. మిగతాది ఇన్స్టిట్యూషనల్ అండ్ పబ్లిక్ హోల్డింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఐడియా సెల్లర్ ప్రీ ఓపెనింగ్లో మనకు 1.0 దిస్ వాజ్ ప్రీవియస్ డేస్ ఫ్రైడే క్లోజింగ్ అది 109.90. సో ఆల్మోస్ట్ 110 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఎలా ఓపెన్ అవుతుంది అనేది మనకు మరి ఒక 2 నిమిషాల్లో తెలియబోతుంది ఐడియా సెల్యులర్ షేర్ ప్రైస్. సో కొన్ని మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. పవన్ కుమార్ మెయిల్ పంపించారు. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, డీమార్ట్ రెండు ఆయనకు అలాట్ కాలేదు. ఈ రెండు కూడా ఇప్పుడు లిస్టింగ్లో కొనుక్కోవచ్చా? ఇది మరొక రకం ప్రశ్న. నో, డెఫినెట్లీ నాట్ అండ్ లిస్టింగ్లో మాత్రం కొనమని నేను చెప్పనండి. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎట్ ఎ వెరీ ఫ్యాట్ ప్రీమియం. ఎందుకంటే ఫ్యాన్సీ కూడా అలాగే వచ్చింది కాబట్టి వెయిట్ ఫర్ ద స్టాక్ టు స్టెబిలైజ్. అంటే కొద్దిగా ప్రీమియంలోనే స్టెబిలైజ్ కావచ్చు, బట్ నాట్ ఎట్ 30-35+ ప్రీమియంలో లిస్ట్ అయితే మాత్రం ఐ థింక్ యూ షుడ్ నాట్ జంప్ అండ్ బై. వెయిట్ ఫర్ ద స్టెబిలిటీ అండి. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అవుతుంది. ఈవెన్ డిమార్ట్ ఇట్ సెల్ఫ్ విల్ కరెక్ట్ ఎ లిటిల్ బిట్. అక్కడ మీరు కొనుక్కుంటే అట్లీస్ట్ దేల్ బి సమ్ ర్యాషనల్. 31st మార్చ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఒకసారే మనం చాలా హెవీ ట్రేడింగ్ అనేది గ్రీన్ మార్కెట్ డీల్స్ అన్ని కూడా స్క్వేర్ ఆఫ్ అవ్వడానికి హెవీ ప్రీమియంలోనే లిస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ఇట్ అండ్ వెయిట్ ఫర్ ద స్టెబిలిటీ. సో కొద్దిగా ప్రైస్ స్టెబిలిటీ రానివ్వాలండి. మనం లిస్టింగ్ అయిన వెంటనే ఒక డెసిషన్కి వచ్చేయకూడదు. కొద్దిగా యూఫోరియా ఆర్ డిప్రెస్డ్ సిచ్యువేషన్ సర్దుమణిగేంత వరకు మనం వెయిట్ చేసి అప్పుడు కొనుక్కోవాలని అనుకుంటే కొనుక్కోవచ్చు, లేదా అమ్మాలనుకునే వాళ్ళకి ఒకవేళ మంచి ప్రైస్ వస్తే అమ్మేసుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు షార్ట్ టర్మ్ వాళ్ళు ఎవరైనా ఉంటే. బట్ ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ బోత్ ది కంపెనీస్. దే ఆర్ గుడ్ కంపెనీస్, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ అండ్ డిమార్ట్ కూడా. కాలర్ లైన్లో ఉన్నారు కమల్ గుంటూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి కమల్. థ్యాంక్స్ టు టీవీ ఫైవ్ అండి. నేను బాలాగారు సజెషన్, శేషు గారు సజెషన్ ఫాలో అవడం వల్ల మంచి ప్రాఫిట్ లో ఉన్నాను ఇయర్ లో. గుడ్ గుడ్. సో నితిన్ సున్నట్టు నేను 60 రూపీస్ లో బై చేశాను, అది నాకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చేసి పుర్వాంకర అండ్ జియోజి ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు కూడా 20% ప్రాఫిట్ లో ఉన్నాయండి. అది ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ 1 ఇయర్ కోసం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాను. ఓకే, పూర్వంకర అండ్ జయజిత్ రెండోది. అవును సార్, అవును సార్. ఓకే, ఈ ఐ థింక్ రెండు కూడా ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న సెక్టర్స్ అండి. సో ఓవరాల్ గా మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్ రీసెంట్లీ లాస్ట్ 4 వీక్స్ లో దే డన్ డీసెంట్ అండ్ రీజనబుల్లీ వెల్ అని చెప్పి చెప్పొచ్చు. మీరు 20% ప్రాఫిట్ లో ఉన్నారు రెండిట్లో. అండ్ సేమ్ థింగ్ ఈజ్ ఈవెన్ హ్యాపెనింగ్ ఇన్ యూనో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో, ఎస్పెషలీ స్టాక్ బ్రోకింగ్ అండ్ థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్. వీటన్నీ కూడా వర్టికల్స్ బాగానే ఉన్నాయి. ఇఫ్ యు హావ్ సీన్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ మోతీలాల్ ఆస్వాల్ గానండి, నష్టాలతో ప్రారంభమైనప్పుడు ఐడియా సెల్యులార్ ఈజ్ అప్ బై 10%. సో దట్స్ ఏ థమ్స్ అప్ టు ది మెర్జర్ వార్త. సో ఆ కారణం మూలన ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ యూ హోల్డ్ అండి. పూర్వంకర అనేది ఇవన్నీ కొద్దిగా టర్న్ అరౌండ్ స్టోరీస్ కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ పుట్ ఎ స్టాప్ లాస్ అండి. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎప్పుడు రాజేంద్ర గారు చెప్తుంటారు. సో మీరు 20% ప్రాఫిట్ లో ఉన్నారు నో డౌట్. ఇన్ కేస్ కొద్దిగా ఏమో రాబోయే ఫ్యూచర్ బాగుంటుందంటే ఉన్న వాటిలో పూర్వంకర ఇస్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ అండి. సో దేర్ కాన్సన్ట్రేషన్ ఇన్ బెంగళూరు అండ్ కర్ణాటక ఇస్ మోర్ దెన్ అదర్ ప్లేసెస్.
బట్ జియోజిత్ లాంటివి మాత్రం డెఫినెట్లీ రాబోయే రోజుల్లో దే విల్ హ్యావ్ అడిషనల్ బిజినెస్ బికాస్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ దే విల్ బి డైరెక్ట్ బెనిఫిషరీస్ సో మీరు ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి సీ టిల్ అట్లీస్ట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అండి ఇఫ్ యూఆర్ మేకింగ్ గుడ్ మనీ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ విత్ ఇట్ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు ఓవరాల్ సెక్టర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ కట్ ఆఫ్ అయినా కానీ యూ విల్ స్టిల్ బి మేకింగ్ సమ్ ప్రాఫిట్ ఇన్ యువర్ హ్యాండ్ ఓకే సో ఐడియా సెల్యులర్ ప్రారంభ లాభాలు కనపడలేదు ఇప్పుడు ఓన్లీ 4-5% లాభంతో కనిపిస్తుంది అండ్ ఎన్ఎస్సి నిఫ్టీ కూడా ఒక చిన్న గ్యాప్ డౌన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది 9159 దగ్గర సో అండ్ ఐడియా సెల్యులర్ ఈజ్ ది మోస్ట్ యాక్టివ్ షేర్ యాజ్ ఆఫ్ నౌ 6.2% లాభంతో ట్రేడ్ అవుతుంది తర్వాత అబ్దుల్లా మెయిల్ పంపించారు రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారట జనవరి ఫీచర్స్లో కొనట్లున్నారు మేకింగ్ అరౌండ్ 60% ప్రాఫిట్ సో జనవరిలో కొన్నారు ఇప్పుడు 60% ప్రాఫిట్లో ఉన్నారు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ 2-3 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా యా ఐ థింక్ రెయిన్ ఇండస్ట్రీస్ ఒక మిడ్ క్యాప్ స్టాక్ అండి సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1-1.5-2 మంత్స్లోనే ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది చూసాం సో జనరల్లీ ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే డబుల్ అవుతాయో ప్రాబ్లీ కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ జోన్లో ఉంటాయి నా ఉద్దేశంలో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఇదే స్టాక్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా 20-25% కింద దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో బెస్ట్ స్ట్రాటజీ మీకు 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆల్మోస్ట్ మీ దగ్గర బ్యాలెన్స్ ఫ్రీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 85 నుంచి 82 మధ్యలోకి వస్తే కనుక మళ్ళీ రీబై చేయొచ్చు ఈ స్టాక్ని తర్వాత కాలర్ జితేంద్ర బెంగళూరు నుంచి హలో హలో అరే అండి జితేంద్ర సార్ ఈ మోయిల్ ఎంఓఐఎల్ కొంచెం లాస్ట్ 3 సెషన్స్ లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది కదా సార్ కంటిన్యూ చేయమంటారా తీసుకున్నాను నేను ఓకే మోయిల్ లో మళ్ళీ అప్ ట్రెండ్ చూస్తున్నాము ఇది నిలబడుతుందా సస్టైన్ అవుతుందా యా స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్ లో మంచి కరెక్షన్ రావడం చూసామండి 428 నుంచి ఆల్మోస్ట్ 317 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది దో మొన్నటి బాటం 306 వచ్చినప్పటికీ ఛాన్సెస్ కొద్ది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మనకి 200-డే మూవింగ్ యావరేజ్ 301 దగ్గర ఉంది సో 300-301 వస్తే కనుక లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎంట్రీ పాయింట్ గా ఇది పరిగణిస్తాం మనం సో డెఫినెట్ గా ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది రిస్క్ టు రివార్డ్ ఇక్కడ నుంచి చాలా ఫేవరబుల్ గా ఉందండి నా ఉద్దేశంలో మీరు ట్రేడింగ్ కోసం కొన్నట్టయితే కనుక 300 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇన్ కేస్ మార్కెట్ కొంచెం రికవర్ అయ్యి అరౌండ్ 334 దాటింది అంటే కనుక 360 దాకా 370 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అలాగే సర్వరాయ చౌదరి అడుగుతున్నారు టాటా డిజిటల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారట 10-15 ఇయర్స్ హోల్డ్ చేస్తారు సో ఇట్స్ థిమాటిక్ ఫండ్ అండి 10-15 ఇయర్స్ చెప్పలేం కానీ బట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఆల్రెడీ బాగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్ ఇది టాటా డిజిటల్ ఫండ్ మేబీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ కూడా ఇదే పెర్ఫార్మెన్స్ కొనసాగొచ్చు తర్వాత మేబీ అప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండండి 10-15 ఇయర్స్ అలా వదిలేసి ఊరుకోకుండా ఈ క్లక్స్ కొన్నారట 14-28లో మహాలక్ష్మి ఎలా ఉంటుంది ఇది 15 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఈ క్లర్క్స్ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి బేసికలీ ఏంటో దే ఆర్ ఎ కేపీఓ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ప్లే ఐటీ ఆర్ ఐటీఈఎస్ సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ నీష్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఆ కారణములనే అండ్ ఇట్స్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అండ్ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ అండి సో రెగ్యులర్లీ దే కమ్అట్ విత్ డీసెంట్ సెట్ ఆఫ్ డివిడెండ్ అండ్ ఆల్సో బోనస్ షేర్స్ ఇట్స్ అ వెల్ మేనేజ్డ్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కాబట్టి అండ్ దే ఆర్ ఇన్ ద రైట్ వర్టికల్స్ రైట్ నౌ ఐ థింక్ దే ఆర్ ఆల్సో వన్ అమంగ్ ద ఫస్ట్ బి ఆన్ స్మాక్ అండ్ సోషల్ మొబిలిటీ అనలిటిక్స్ అండ్ క్లౌడ్ సో తప్పకుండా ఆ కంపెనీని రిటైన్ చేయమని చెప్తాను ఫర్ లాంగ్ టర్మ్ వెంకట్ ఆస్ట్రేలియా నుంచి కాలర్ లైన్ ఉన్నారు హలో హలో సార్ నా దగ్గర పిరామల్ ఎంటర్ప్రైజెస్ 30 అట్ ది రేట్ ఆఫ్ 1920 లో ఉన్నాయి ఆ రేట్ 1900 కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది అమ్మేసేయమంటారా అలాగే క్యాపిటల్ ఫస్ట్ ఇప్పుడు ప్రాఫిట్ లో ఉంది కదా ప్రాఫిట్ బుక్ చేయమంటారు చేసుకోమంటారా ఇంకా వెయిట్ చేయమంటారు సో పిరమల్ 1900 ఏదైనా రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది యా యాక్చువల్లీ స్టాక్ మనకి చూస్తే కనుక 800-850 నుంచి 1 ఇయర్ లోనే ఆల్మోస్ట్ మనకి డబుల్ అవటం చూసామండి సో కొంచెం రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 1900-1920 దగ్గర సో మీకు ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి ప్రాబ్లీ క్లోజింగ్ బిలో 1780 మీరు స్టాప్ లాస్ పెట్టండి ఎందుకంటే 1900 ఒకవేళ రెసిస్టెన్స్ బ్రీచ్ అయింది అంటే కనుక అక్కడ నుంచి కూడా 100-150 రూపీస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాపిటల్ ఫస్ట్ విషయానికి వస్తే ప్రాబ్లీ ఆఫ్టర్ డిమోనటేషన్ ఐ థింక్ ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గానే కొద్దిగా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది సో ఆల్మోస్ట్ 790 నుంచి 472 దాకా వచ్చిన స్టాక్
క్లోజ్ టు 700 దాకా మళ్ళీ రావటం చేశాం. సో 720-730 దగ్గర ప్రాబ్లీ ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ మీకు వన్ ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇది వన్ ఇయర్ లో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా 20% రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది, అండ్ ఇట్స్ అ సేఫ్ స్టాక్. ఒకవేళ 10-15% పడినా కూడా ఇట్స్ నాట్ ఎ వరీ అనమాట ఆ స్టాక్ లో. సో వన్ ఇయర్ వ్యూ 20% రిటర్న్ ఇఫ్ యూఆర్ హ్యాపీ, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద స్టాక్. ఓకే అండి. తర్వాత కలర్ విజయవాడ నుంచి కుమార్. హలో, అడగండి కుమార్. సార్ ఐడిఎఫ్సి బ్యాంకు 72 లో తీసుకున్నానండి. అది లాంగ్ టర్మ్ కే ఇప్పుడు 61 అక్కడ ఉంది, యాడ్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు? ఐడిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ అంటే అది స్పిన్ ఆఫ్ అయిన తర్వాత కూడా వన్ యూనో రీజన్ వై ద స్టాక్ డస్ నాట్ పర్ఫార్మ్ సో వెరీ వెల్ ఈజ్ చాలా హ్యూజ్ ఈక్విటీ అండి ఐడిఎఫ్సి బ్యాంక్ ది. కంపారిటివ్లీ దో ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ అండ్ పెడిగ్రీ మంచిదే, కానీ చాలా పెద్ద ఈక్విటీ ఉండడం మూలన మీకు రిటర్న్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. సో ద బెస్ట్ వే ఇస్ ఉన్న ఉంచండి, ఎక్కడన్నా మీకు ట్రేడింగ్ ఆర్ సర్టన్ ఈవెంట్ బేస్డ్ జంప్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మమని చెప్తానండి. వాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఈక్విటీ కంపేర్ టు ఆల్ ద అదర్ రెస్ట్ ఆఫ్ ద లిస్టెడ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా. బట్ మీరు ఎస్ఎఫ్బి మోడ్లో చేస్తే మీకు ఎప్పుడన్నా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటున్నారు 12-15% వచ్చినప్పుడు, సో దట్ యువర్ యావరేజ్ కాస్ట్ ఆల్సో కమ్స్ డౌన్. సో అదొకటి గమనించి ఎక్కడన్నా మీకు ఈవెంట్ బేస్డ్ జెమ్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా బుక్ చేసి ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. పాల్ రెడ్ టెక్నాలజీస్ 4% తగ్గింది ఇవాళ. సో ఏంటి, ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా లేకపోతే జనరల్ కరెక్షన్గా అనుకోవచ్చు? ఇది ఇప్పుడు ఆ షేర్ T2T లో ఉందండి. T2T ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ 145 రూపీస్లో అవుతుంది. ఓకే, అయితే ఆ స్పెక్యులేషన్ మీద అది ఓవర్షూట్ అయిపోయి చాలా హైకి వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు అది అఫ్ కోర్స్ నో ట్రేడింగ్ కాబట్టి ఓన్లీ జెన్యున్ బయర్స్ ఉంటారు కాబట్టి చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా జస్ట్ ఫ్యూ థౌజండ్ ఉంటాయి పర్ డే. ఓకే, సో మీరు ఎక్కువగా B2B మీద ఫోకస్ చేయడానికి ఛానల్స్ కామర్స్ ఛానల్ ఈ కామర్స్ ఛానల్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నారు గతంలో చెప్పడం జరిగింది. సో యువర్ ఫోకస్ మోస్ట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ B2B ఫ్రమ్ నౌ? లేదండి, అక్కడే మంది బిజినెస్ మోడల్ ఎక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే ఈ వర్టికల్స్ ఏవైతే మనం ఫోకస్ చేస్తున్నామో, యాజ్ ఆఫ్ టుడే 99% బిజినెస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ B2C. అయితే ఇవన్నీ కూడా గ్రాస్ మార్జిన్ చాలా హై మార్జిన్స్ ఉండే బిజినెసెస్ కాబట్టి ఆ ప్రోడక్ట్ కేటగిరీస్ అంతలో మనం కాస్ట్ ఆఫ్ సేల్స్ కానీ కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా అబ్జార్బ్ చేసి కస్టమర్కి ఒక వాల్యూ అందించి మనం కూడా 10 రూపాయలు మిగిల్చుకునే అవకాశం ఉంది. అయితే అదే అడ్వాంటేజ్ మనం B2B లో చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు మొబైల్ స్టోర్స్ కానీ టెక్ స్టోర్స్ కానీ కంప్యూటర్ షాప్స్ కానీ డీలర్స్ కానీ ఇవన్నీ కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి, దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీళ్ళందరికీ ఈరోజు ఒక సప్లై చైన్ ఫీడర్ చైన్ ఎలా పనిచేస్తుందంటే, మ్యానుఫ్యాక్చరర్ కానీ ఇంపోర్టర్ కానీ హోల్సేలర్ కానీ ఎక్కడన్నా బాంబేలో ఢిల్లీలో తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళా ఒక Tier 1 టౌన్స్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ జగదీష్ మార్కెట్ ఇట్లాంటి మార్కెట్స్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అనంతపూర్లో ఒక డిస్ట్రిబ్యూటర్ డీలర్ దగ్గరికి వెళ్ళి అతను మళ్ళీ షాప్కి సప్లై చేయడం, ఒక 3-4 లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఎలిమినేట్ చేస్తే, అంటే ఎలిమినేట్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ఎ బ్రూటల్ మేనర్, టాకింగ్ అబౌట్ ఇన్ ఎ డిస్రప్టివ్ మేనర్ బట్ మోర్ ఎఫిషియెంట్ మేనర్. ఎందుకంటే ఈ ఎఫిషియన్సీస్ పెరిగితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కానీ హోల్సేలర్స్ నుంచి కానీ ఇంపోర్టర్స్ నుంచి కానీ డైరెక్ట్గా రీటైలర్స్కి సప్లై చేయగలిగితే ఆన్లైన్లో అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ అందరికీ వస్తాయి. క్యాపిటల్ ఎఫిషియన్సీస్ పెరగడం కానీ ఇన్వెంటరీ లెవెల్స్ తగ్గించడం కానీ స్పీడ్ టు మార్కెట్ కానీ ఇలాంటివన్నీ పెరుగుతాయి కాబట్టి రీటైలర్స్కి బెనిఫిటే అండ్ కస్టమర్కి కన్జ్యూమర్కి బెనిఫిటే. ప్లస్ కాస్ట్లో కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అంటే సెల్లింగ్ ప్రైస్లో వాళ్ళు కొద్దిగా తగ్గించి కూడా అమ్మచ్చు. ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి B2B లో ఎంటర్ చేస్తున్నాం. అయితే B2B లో యాజ్ ఆఫ్ టుడే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ద కంట్రీ. పెద్ద పెద్ద వాళ్ళు ఈ టోలెక్స్ ఏదైతే ఇండియా మార్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారో వాళ్ళు 100 కోట్లు పెట్టి కూడా దే హావ్ యాక్చువల్లీ ఐ థింక్ క్లోజ్ ఇట్ డౌన్. వేరే వాళ్ళు కూడా చాలామంది B2B అనౌన్స్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళందరూ ఓన్లీ ఒక మార్కెట్ ప్లేస్గా చెప్తున్నారు. ఒక మార్కెట్ ప్లేస్గా ఒక సప్లయర్ని ఒక కస్టమర్ని పరిచయం చేస్తే 2 B2B యూనిట్స్ని మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పడానికి ప్లాట్ఫామ్ రావడము, ఇది ఒక యెల్లో పేజెస్ ఇచ్చి మీరు ఇద్దరు బిజినెస్ చేయండి కానీ డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారండి? ఇట్ ఇస్ దేర్ ఇస్ నో వాల్యూ యాడెడ్ బై రెవెన్యూస్ 20 మోడల్స్ లో వర్క్అవుట్ కాదు. వర్క్అవుట్ కాదు ఎందుకంటే దేర్ ఇస్ నో వాల్యూ యాడెడ్ బై యూ. మనం ఏదైనా వాల్యూ యాడ్ చేస్తే కానీ మనకు బెనిఫిట్ ఉండకూడదు. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఫైనాన్సింగ్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్.
కాబట్టి కొంతమంది ఫిన్టెక్ కంపెనీస్ తో టై చేసుకొని వాళ్ళ ద్వారా ఫైనాన్సింగ్ ఇచ్చి ఇలాంటి చేయడం కూడా మొదలుపెట్టారు యాజ్ ఆఫ్ టుడే ద రెసిస్టెన్స్ టు చేంజ్ ఎందుకంటే ఇవన్నీ కూడా పెనిట్రేటివ్ డిస్రప్టివ్ బిజినెసెస్ కాబట్టి ఈ రెసిస్టెన్స్ టు ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ చైన్స్ ఫైనాన్షియల్ సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో ప్యారలల్ గా వాళ్ళందరూ కూడా కొద్దిగా గట్టిగా గ్రిప్ వదలకుండా పట్టుకొని ఉన్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం బట్ అల్టిమేట్లీ దిస్ ఇస్ అ లిటిల్ మోర్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ బిజినెస్ అయినా కూడా యాజ్ ఆఫ్ టుడే మనకు బీటుబీలో గ్రోత్ రేట్ అంటే మనం అది అనౌన్స్ చేసింది ఓన్లీ నవంబర్లో అనుకుంటాను ఆర్ అక్టోబర్లో అప్పుడు వీ జస్ట్ అనౌన్స్ వీ హడన్ స్టార్టెడ్ యాజ్ ఆఫ్ టుడే వీ హ్యావ్ మోర్ దాన్ 1000 రీటైలర్స్ అక్రాస్ ద కంట్రీ రిజిస్టర్డ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్ రిజిస్టర్డ్ వాళ్లలో మోర్ దాన్ 350 to 400 ఆర్ యాక్టివ్ అంటే రిపీటెడ్లీ బాయింగ్ అండ్ దిస్ మంత్ మీరు మొబైల్ యాక్సెసరీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారా లేదా అదర్ ప్రొడక్ట్ లైన్స్ వెళ్ళే అవకాశం ఉందా మొబైల్ యాక్సెసరీస్తో స్టార్ట్ చేశామండి టెక్ యాక్సెసరీస్ ఇంకొద్దిగా ఇంట్రడ్యూస్ చేశాము ఇప్పుడు లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ప్రత్యేకంగా రిస్ట్ వాచ్ ఇప్పుడు మీరు రిస్ట్ వాచ్ సెర్చ్ తీసుకుంటే గూగుల్లో టాప్ ఫస్ట్ పేజ్లోనే వస్తుంది latest1.com అంటే వేరే ఈ కంపెనీస్ అవన్నీ ఏవైతే ఉన్నాయి ఇన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఎఫ్మీట్ అయ్యి వాళ్ళన్నిటికంటే కూడా పైకి వచ్చేసింది latest1.com ఈ మనం ఇప్పుడు హోమ్ ఆటోమేషన్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి ఇలాంటివి ఏవైతే ఉన్నాయి ఎయిర్ ఫిల్టర్ ఇట్లాంటివి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయండి దీనికి ఒక లిమిట్ అంటూ లేదు దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ స్టాపింగ్ పాయింట్ అంటూ లేదు ఎందుకంటే ఇది కంటిన్యూస్గా పెరిగేదే ఎందుకంటే నీడ్స్ అనేటివి పెరిగేటివే డే బై డే హ్యూమన్ కన్సంప్షన్ ప్యాటర్న్లో కాబట్టి ఒకటి ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాము రెండోది కొత్త వేవ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే వస్తుంటాయో అవి కూడా కంటిన్యూస్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము సో నెక్స్ట్ ఇయర్కి మీరు నెట్ ప్రాఫిట్స్లోకి వస్తారని అనుకోవచ్చా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు నెట్ ప్రాఫిట్కి తీసుకురావడమే ఒక టార్గెట్గా పెట్టుకుంటే అది చేయొచ్చండి కానీ గ్రోత్ కూడా ఒక టార్గెట్గా పెట్టుకుంటే దాన్ని డెలికేట్గా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది మూడోది కొద్దిగా బ్రాండ్ కూడా క్రియేట్ చేయాలంటే కొద్దిగా కాస్ట్ వస్తుంది ఈ మూడింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేద్దాం అనేది మాకు అంటే క్లియర్ పిక్చర్ లేదు ఎందుకంటే ఓన్లీ వెన్ వీ గెట్ క్లోజర్ టు ఇట్ వీ విల్ నో బట్ యాజ్ అ స్ట్రాటజీ ఒక 10 లక్షల ప్రాఫిట్ బదులు టాప్ లైన్ ఓ 50% పెరుగుద్ది కానీ ఒక 10 లక్షల నష్టంలో ఉంటామంటే మేము గ్రోత్కే వెళ్తాము లేదు ఆ 50% గ్రోత్ రావాలంటే 1 crore రూపాయలు నష్టం అవుతుందంటే వీ విల్ నాట్ అడాప్ట్ ఫుల్ హార్డీ ప్రాక్టీసెస్ లైక్ దాట్ ఓకే సో 9136 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అండ్ సెక్టర్స్ వైజ్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మెటల్ స్టాక్స్లో ఇవాళ సెల్లింగ్ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.26% నష్టపోయింది ఓన్లీ ఫార్మాలో కొంత భయం కనిపిస్తుంది అదర్ దాన్ దట్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా కొంత సెల్లింగ్ మనం చూస్తూ ఉన్నాం ఇవాడ సో ఇది మనకు ప్రస్తుతం కనిపిస్తున్న మార్కెట్ ట్రెండ్ సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ అండి సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో మళ్ళీ 11 o'clock కి మార్కెట్ అప్డేట్స్ మేము ఉంటాం కీప్ వాచింగ్ టీవీ5 మనీ